యేసు ప్రభు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. నీ ఎడల నాకు ఉన్నతమైన ప్రణాళిక ఉంది, అది గొప్ప ప్రణాళిక, అది గంభీరమైన ప్రణాళిక, అది ప్రపంచ స్థాయి ప్రణాళిక. ఏమో ఎవరు ఎగ్జైట్ కాలేదు, ఈ దుగులేబో ప్రపంచ స్థాయి మాకు అనుకుంటున్నారేమో, ఇవన్నీ మాకేలా, ఏదో మాకు కొంచెం సమస్యలు ఉన్నాయి పోతే చాలు, ఈ నొప్పి అక్కడ నొప్పి ఉంది ఇక్కడ నొప్పి ఉంది 100,000 రూపాయలు అప్పుంది అయి పోతే చాలు అని నువ్వు అనుకుంటున్నావు, అన్నీ తక్కువ తక్కువ ఆలోచన చేస్తున్నావు. కానీ నీ గురించి దేవునికి ఎంత గొప్ప ప్రణాళికలు ఉన్నాయో తెలుసా? భారీ. నేను విన్నట్టు రాశానండి, నేను విన్నట్టు రాసుకుని వచ్చి అందుకే ఒకటి కూడా మిస్ చేయకుండా చెప్తున్నాను. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నేను నా తండ్రి దగ్గర విన్నవే నేను బోధిస్తున్నా. మనం కూడా అంతే, అదే బ్యాచ్. విన్నప్పుడు టక్క రాసుకొని, ఎవరికోసం? మీకోసం. చరిత్రను తిరగ రాసే ప్రణాళికను నీ ఎడల కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గ్రామములను, పట్టణములను, నగరములను, వేల 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 ఎకరాల భూములను, గొప్ప వ్యాపారములను స్వాధీనము చేసుకునే ప్రణాళికను నీ ఎడలే కలిగి ఉన్నాడు. విజయోత్సవంతో నిన్ను ఊరేగించే ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. నిన్ను గొప్పవాణ్ణి చేసే ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. వద్దు ప్రభువా, నేను పురుగును ప్రభువా, దుమ్ములాగా ఉంటాను ప్రభువా అని నీవు అనుకుంటే దేవుణ్ణి నీవు అవమానపరిచినట్లు. ఏమండి, పురుగులకు ఎవరు పుడతారండి? పురుగులు పుడతారు. కుక్కలకు ఎవరు పుడతారండి? నక్కలు పుట్టవు, కుక్కలే పుడతారు. దేవునికి ఎవరు పుడతారండి? దేవుళ్ళు పుడతారు. హల్లెలూయా. చిన్న దేవులందరూ హల్లెలూయా చెప్పండి. నీవు పిల్లి కాదు, నీవు నువ్వు సింహానివే. యు ఆర్ ద రియల్ లయన్. హల్లెలూయా. నిన్ను గొప్పవాణ్ణి చేసే ప్రణాళిక నేను కలిగి ఉన్నాడు. చూద్దాం, ఇది చెప్తాను, ఎంతమంది నమ్ముతారో. నమ్మిన వారు ధన్యులు. యేసయ్య ఒకటే మాట అంటాడు, నీ నమ్మిక చొప్పున నీ కలుగును గాక అంటాడు. నీ గురించి పుస్తకములో వ్రాయబడే ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ప్రణాళిక. The plan is very great. Very great. Far beyond your imagination. Aithe Yirmiya granthamlo 29th adhyayam antadu, mimmunu gurinchi nenu uddeshina sangathulu naaku telusu, raabo kaalam undante bhavishyattulo avi meeku melu kalugunatluga, nirikshana kalugunatluga, divyana kalugunatluga, samadhanakaramaina uddeshale gaani haanikaramainavi కావు అన్నాడు. అన్న తర్వాత ఏమంటాడంటే, మీరు పూర్ణ హృదయంతో నా దగ్గరకు వచ్చి నా దగ్గర కనిపెట్టి విచారణ చేస్తే అప్పుడు మాత్రమే వాటిని బయట పెడతాను అంటున్నాడు. ఇప్పుడు కొంచెం బయట పెట్టాడు జనరలైజ్డ్గా, కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే, ఆయన సూచనలు అవసరం, ఆయన నడిపింపు అవసరం. ఆయన ఎప్పుడు ఇస్తాడు ఆ నడిపింపు? పూర్ణ మనసుతో విచారణ చేస్తే ఆయన మాట్లాడతాడంట. పుట్టక ముందే నీ గురించి ప్రణాళిక వేసేశాడు. పాత నిబంధన నుంచి చెప్పాను, సువార్త నుంచి చెప్పాను, పత్రికల నుంచి చెప్పాను, 23వ కీర్తన గురించి చెప్పాను, దర్గమాకాను గురించి, ఇస్రాయిల్ జీవిత చరిత్రను గురించి చెప్పాను. ఈ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలంటే తిరిగి జన్మించాలి. తిరిగి జన్మిస్తేనే దేవుని స్వరం వినగలరు. తిరిగి జన్మించకుంటే ఆ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది. శవం మాట్లాడలేదు, శవం వినలేదు, శవం చూడలేదు. పౌలు గారు అంటారు, మీరు మీ అపరాధం చేతను, పాపం చేతను చచ్చిన వారై ఉండగా. ఈరోజు ప్రభుని అంగీకరించండి. సింపుల్, మీ హృదయాన్ని ఇచ్చండి. నూతన పరుస్తాడు, క్రొత్త హృదయాన్ని ఆయన ఇస్తాడు. నూతన జన్మ పొందినప్పుడే దేవుని స్వరాన్ని మనం వినగలము, లేకపోతే ఆయన స్వరాన్ని మనము వినలేము. తర్వాత ఈ దేవుని యొక్క ప్రణాళిక మనకు బయలుపరచబడాలంటే నూతన సృష్టి తర్వాత పరిశుద్ధమైన జీవితం అంటూ మనకు ఉండాలి. నేను చెప్పాను కదా, భారీ ప్రణాళిక. భారీ ప్రణాళిక అంటే దేశంలో నంబర్1 చేయడం అన్నమాట, దేశంలోనే టాప్గా చేయడం. దేవునితో సన్నిహితంగా నడిచిన వారుడు దేవుడు కొంచెం కింద పెట్టడు, పైకి లేపుతాడు. యోసేపు పరిశుద్ధంగా ఉండేదానికి నిర్ణయించుకున్నాడు. దేవుడు రుద్దాడు నీ మీద, పాపం వస్తే బాబు చేయదు 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 అని అడ్డం పడ్డు. నీవు ఇష్టపూర్వకంగా పాపాన్ని తృణీకరించాలని ఆయన ఆశిస్తాడు.
నేను చెప్పాను దేవునికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? గుణం. గుణం అంటే ఏంటో తెలుసా? రహస్యంగా నీవు ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తావో, ఎవరితో మాట్లాడతావో, ఏం చూస్తావో, ఏం చేస్తావో, అదే నీ గుణం. యోసేపు దాని ఇద్దరిలో ఉన్న నేచర్ అదే. వారికి ఆ గుణం ఉంది కాబట్టి, వారికి ఆ పరిశుద్ధ జీవితం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ, తన భారీ ప్రణాళికను బయలుపరిచేశాడండి. హలోయ. పరిశుద్ధ జీవితం లేకుండా గ్రేస్ అనుకుంటూ పడ్డాం లేడం, పడ్డాం లేడం, పడ్డాం లేడం, నీతి మంత్రుడు ఏడు మొదలు పడిన తిరిగి వచ్చిన పడ్డాం లేడం, పడ్డాం లేడం, అదంతా చిల్లర బ్రతుకు. అదంతా కూడా అట్లటోళ్లకు దేవుడు ప్రణాళికను బయలుపరచడు. పందుల ముందు, కుక్కల ముందు ఆయన ముత్యాలు వెయ్యడు. భారీ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. తర్వాత నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతే మీకు మేలు అన్నాడు. నేను వెళ్ళిపోతే మీకు మేలు అన్నాడు. ఏ రకంగా మేలు ప్రభువా? నువ్వు ఉంటే బలం ఉండు కదా, నీ వస్త్రం ముట్టుకుంటే మేము బాగైపోయిండు కదా. నేను కూడా చాలాసార్లు అన్నా, ప్రభువా నువ్వేమో ప్రయోజనం అన్నావు. ఎక్కడ ప్రయోజనం? నువ్వు ఉంటే ఎంత బాగుండు, ఏం కావాలంటే అవి జరిగిందో, నువ్వు ఉంటే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు అని నేను చాలాసార్లు అన్నా తెలియనప్పుడు. కానీ యేసు ప్రభు చెప్పేది సత్యం అండి. ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోతే మీకు మేలు అన్నాడు. అంటే ఆయన భౌతికంగా ఇక్కడ ఉన్నదానికంటే ఆయన పైకి వెళ్తే మేలంట. దేన్ని బట్టి మేలు? ఒక ప్రశ్న, ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు లేకున్నా నీకు ప్రయోజనకరంగా ఉందా? ఎట్లా ప్రయోజనకరము అంటే, ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండును, నివాసము చేయను, కాపురము చేయను. మరియా మార్తలు అన్నారు కదా, ప్రభువాను మా దగ్గర ఉంటే కనుక నా తమ్ముడు చచ్చిపోయినవాడు కాదు. అది ప్రాబ్లం అన్నమాట అప్పుడు. అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసా? ప్రతి ఒక్కరి ఇంటిలో నేనుంటాను. హల్లెలూయ. పరిశుద్ధాత్మను దేవుడిచ్చిన దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనకు సహవాసం ఇచ్చేదాని కొరకే పరిశుద్ధాత్ముని దేవుడు అనుగ్రహించాడు. నువ్వు నమ్ము, నమ్మకపో, అంగీకరించు, అంగీకరించకపో, పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కన ఉన్నాడు, నీతో కలిసి నివాసం చేస్తున్నాడు, నీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? ఎందుకు వచ్చాడు లోపలికి? ఎందుకు వచ్చాడు? సమస్తమును బోధించేదానికి వచ్చాడు. జరగబో సంగతుల గురించి వివరించేదానికి, చూపించేదానికి వచ్చాడు. ప్రార్థనలో నీకు సహాయం చేసేదానికి ఆయన వచ్చాడు. హీస్ అ హెల్పర్. హెల్పర్ ఉన్నాడు నీకు. హలో, వింటున్నారా? హెల్పర్ ఉన్నాడు నీకోసం. హెల్పర్ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీతో పాటు వస్తుంటాడు. కూర్చున్నా నీతో ఉంటాడు, తిన్నా నీతో ఉంటాడు, ఈవెన్ పాపం చేసినా కూడా నీతో ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఆయన వదిలిపెట్టాడు, ఎందుకంటే వాగ్దానం చేశాడు కదా ఏసైకి, విడువను, ఎన్నడు ఎడబాయను. వదిలిపెట్టాడు, నువ్వు బారు మనసు పొందుతావని, నువ్వు పద్ధతి మార్చుకుంటావని బాధపడుతూ దుఃఖపడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే, నడిపించేదానికి ఇచ్చాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. సో కాబట్టి దేవుని యొక్క స్వరం మనం వినేదానికి దేవుడు నియమించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే, లోపల ఉన్నాడు. హల్లెలూయ. ఆయన లోపల ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కీర్తనకాడు అంటాడు, నా దీపమును వెలిగించువాడువు నీవే అంటాడు. దేవుని చిత్తం తెలుసుకునేదానికి, దేవుని నడిపింపును తెలుసుకునేదానికి ఆకాశం వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు, మేఘాల వైపు చూడకూడదు, బాహ్య ప్రపంచంలోకి చూడకూడదు, పిల్లుల వైపు చూడకూడదు, స్టార్స్ వైపు చూడకూడదు, అరచేతి వైపు చూడకూడదు. ఎక్కడ చూడాలి? లోపల చూడాలి. పాత నిబంధనలో దేవుడు ఆడిబుల్గా మాట్లాడాడు, ఈ చెవులకు వినపడ్డట్లు మాట్లాడాడు. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల మొత్తం సాఫ్ట్వేర్ అంతా చేంజ్ అయిపోయింది. దేవుడే లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి లోపల ఉండి అన్ని నడిపిస్తాడు. లోపల ఉండి నీతో ఆయన మాట్లాడతాడు. మొదటి రాజగ్రంథం 19వ అధ్యాయంలో చూపించిన మార్నింగ్ టైం అయిపోయింది. రిఫ్రెషింగ్ కోర్స్ అంతా అయిపోయింది. ఇంకా ఫ్రెష్గా ఇప్పుడు మెసేజ్ స్టార్ట్ చేస్తాను. దేవుడు వచ్చినప్పుడు భయంకరమైన గాలి వచ్చిందంట. గాలిలో దేవుని స్వరం వినపడలేదంట.
భూకంపం వచ్చిందంట, భూకంపంలో దేవుని స్వరం వినపడలేదంట. మెరుపు వచ్చిందంట, అగ్ని వచ్చిందంట, అగ్నిలో దేవుని స్వరం వినపడలేదంట. కానీ మిక్కిలి మెల్లనైన స్వరము వినపడిందంట. హల్లెలూయా. దేవుని చిత్తం కొరకు వీధుల్లో చూడొద్దు, ఊర్లో చూడొద్దు, బయట చూడొద్దు. దేవుని చిత్తం మీరు తెలుసుకోవాలంటే బైబిల్ పట్టుకొని తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని కూర్చో గంట సేపు. కొంచెం కష్టపడితే, నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఒక 3 రోజులు కష్టపడితే 30 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. వినపడుతుందా మీకు? అర్థమవుతుందా? 3 రోజులు కష్టపడితే 30 ఏళ్ళు అనుభవిస్తారు. తమ్ముడు నిశ్చయాలు ఉన్నాడు, MBBS అయిపోయిందన్న, ఏం చేయాలో నాకు అర్థం కాడలేదన్నా. నేను చెప్పాను ఏం చేయడం అర్థం కాడలేదు కదా, కరెక్ట్. ఏం చేస్తామంటే, ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. దేవుని సన్నిధిలో కూర్చొని మామూలుగా ఉద్యోగం చేస్తే 8 గంటలు చేస్తామండి, 8 గంటలు చేస్తాం. 8 గంటలు కూర్చో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవునితో సహవాసం చేయి. ఏం చేయాలో చెప్పండి అయ్యా అని పట్టుకోవాలన్న. 3 నెలలు గట్టి కూర్చున్నాడు. దేవుడు మొత్తము బయట పెట్టేశాడు. హల్లెలూయ. మొత్తం బయట పెట్టేశాడు. ఆరంభం నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు విజయోత్సవం చేత నిశ్చలను ఊరేగిస్తున్నాడు. హల్లెలూయ. నేను కూడా ఎక్కడ సెటిల్ కావాలో ప్రభు అని 6 నెలలు బస్సులో కూర్చొని ప్రార్థన చేశాను. బస్సులో ఎందుకంటే నాకు టైం లేక ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు అంతే. ఇంకా దాని తర్వాత ఎప్పుడు ఆ ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన 6 నెలలు ప్రయాసపడితే 60 ఏళ్ళు ఫలాన్ని అనుభవిస్తాను నేను. హల్లెలూయ, హల్లెలూయ. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. రెవరెన్స్ గాడ్ హూ ఇస్ డ్వెల్లింగ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ లోపల నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మను గౌరవించండి. ఆయన నిన్ను నడిపించేదాని కొరకే వచ్చాడు. ఆయన స్వరమా, అది మీ కిలిమెలనైన స్వరం అంట. అంటే చిన్న శబ్దం కూడా దాన్ని డామినేట్ చేసేస్తుంది. మనకి ఎన్ని స్వరాలు వినపడుతుంటాయో, అన్ని న్యూ సెన్స్ నాన్ సెన్స్ స్వరాలు. ఆ మిక్కిలి మెలనైన స్వరం వినపడాలంటే ఎక్కడ వినపడుతుంది అంటే ఆత్మలో వినపడుతుంది. సో కాబట్టి దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు? వాట్ ఆర్ ద వేరియస్ వేస్ దట్ గాడ్ లీడ్స్ హిస్ పీపుల్. ఇది తెలుసుకోకపోతే, దేవుడు మాట్లాడే విషయం మీకు అర్థం కాకపోతే మీరు మోసపోతారు, నష్టపోతారు. మీ జీవితంలో నష్టపోకూడదు, మీ జీవితంలో మీరు మోసగించబడకూడదు. మొట్టమొదటిది రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఆయన వాక్యంలో తన చిత్తాన్ని బయలుపరిచేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, రక్షణ, అందరూ రక్షించబడాలని ఆయన చిత్తం అంతే. ఆరోగ్యం, అందరూ ఆరోగ్యం పొందాలని చిత్తం అంతే. డబ్బుల విషయంలో అందరు ధనవంతులు కావాలని అన్ని వాక్యాలు చూపించాను, ఉదయంకాలం వాక్యం చూపించాను. ఆ విషయాల్లో మీరు స్థిరపరచుకోవాలి. కుటుంబాలన్నీ చల్లగా ఉండాలి, వడ్డిల్లాలి, కలిమి సంపద చేత నిండి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు వారికి పరిష్కారాలు వెంటనే కలుగుతుండాలి. దేవుని మహిమకరంగా వారు జీవించాలి. ప్రయాణాలు ఆపదలు కలగకుండా సురక్షితంగా జీవించడం, ఇవన్నీ కూడా దేవుడు తన చిత్తాన్ని ఆల్రెడీ బయలుపరిచేశాడు. వాటి గురించి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాడు. ప్రత్యేకంగా స్వరం వినపడదు, దర్శనం కనపడదు. ఆల్రెడీ ఆయన వాక్యంలో ఆయన తెలియజేశాడు. సో వాక్యంలో తెలియజేసిన వాటి కొరకు మనకు వేరే స్వరం వినపడాల్సిన అవసరంలా, దర్శనాలు అవసరం లేదు, కళలు కూడా రావాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ బయలుపరిచిన దానికి వ్యతిరేకంగా ఏమొచ్చినా కూడా వాటిని నిరాకరించాలి. మొట్టమొదటి రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే నేను చెప్పాను, ప్రభునాథ్ అన్నాడు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువుతారో వారు సులభంగా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తారు. హల్లెలూయ. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ఎవరు చదువుతారో వారు సులభంగా దేవుని యొక్క స్వరాన్ని గుర్తిస్తారు. రెండవది అంతరంగ సాక్ష్యం, అంతరంగ వెలిగింపు, నిశ్చేత, నోయింగ్, ఆల్సో డిజైర్. అంతరంగంలో అంతా ఇక్కడ జరుగుతుంది, అంతా జరిగేదంతా ఇక్కడే. అందుకే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రార్థనలు ఉన్నప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. మూడవది అంతరంగ స్వరం, అంటే స్వరం లోపల వినపడుతుంది. నాలుగవది దర్శనాలు, కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించేది, కళ్ళు తెరిచినప్పుడు కనిపించేది, స్పృహ కోల్పోయినప్పుడు కనిపించేది. 3 రకాల దర్శనాలు. 5వది ప్రవచనం, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. 6వది కళల ద్వారా మాట్లాడతాడు. 7వది సమాధానం ఇవ్వడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దీస్ ఆర్ ద వేరియస్ వేస్, ఈ అన్ని మార్గం కూడా. అయితే ఏ మార్గంలో మాట్లాడాలో ఆయన ఎంచుకుంటాడు. నువ్వు అడగద్దు, మనం అడగకూడదు. ప్రభు ఈ రూట్లోనే మాట్లాడని మనం లిమిట్ చేయకూడదు. మనకు ఒకటి కావాలి, సమాచారం నాకు తెలియజేయబడాలి. మీరు బయలుపరచండి. ఏ రూట్లో బయలుపరిచినా ఓకే ప్రభు, ఐఎమ్ రెడీ టు ఒబే యూ. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏమిటంటే,
మరి ఈ దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలిగే వాతావరణాన్ని మనము సృష్టించుకోవాలి. సో ఒక విషయం చెప్తున్నాను, గాడ్ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, ఇక్కడ అన్ని పాటలు వస్తున్నాయని చెప్తాను. మీరు రేడియో తీసుకొని ఆన్ చేసి ట్యూన్ చేశారనుకోండి, కనెక్ట్ అవుతారు. పాటలు కనిపిస్తున్నాయా? కనిపించడంలా, పాటలు వస్తున్నాయి. నేను చెప్తున్నాను, వస్తూ ఉన్నాయి పాటలు. మీరు ట్యూన్ చేసుకుంటే మీకు వినపడుతుంది. ఇన్ ద సేమ్ వే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ పిల్లల గురించి, నీ సమస్యల గురించి, ఏమి చేస్తే అప్పుల నుంచి బయటకు వస్తావు, ఏం చేస్తే రక్షించబడతారు, ఏమి చేస్తే నీ కుటుంబము దీవించబడుతుంది, ఏమి చేస్తే నీకు పెళ్ళి అవుతుంది, ఏమి చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది, ఏమి చేస్తే అప్పుల నుంచి బయటకు వస్తావు, ఏమి చేస్తే నువ్వు భద్రపరచబడతావు, ఏమి చేస్తే ఆ భారీ ప్రణాళికలోనికి అడుగు పెడతావో, దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హి ఇస్ స్పీకింగ్ టు యూ. మనకు వినపడ్డాంలా, మనకు వినపడ్డాంలా. ఎందుకు ట్యూన్ చేసుకోలేదు? 24 hours God is speaking to you. మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ట్యూన్ చేసుకోవాలి. ఎట్లా ట్యూన్ చేసుకోవాలి? ఇది చెప్పేదానికి వచ్చాను. వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా ప్రియులరా, దేవుని స్వరమును వినడం ద్వారా నేను పొందిన, అనుభవించిన మేలులు మామూలుగా లేవు, మామూలుగా లేవు. ఫస్ట్ నేను కూడా పరిగెత్తుంటే, ఆ మీటింగ్కు, ఈ మీటింగ్కు, ఆ పాస్టర్ దగ్గరికి, అన్నీ పరిగెత్తుంటే నాకు అర్థమైపోయింది, ఓ అసలైన పాయింట్ నాకు అర్థమైంది. ఏమిటంటే నేను దేవుని సన్నిధి కూర్చొని ఆయన స్వరము వినాలి. యాక్చువల్గా మన టార్గెట్ ఏంటండి? మనము యేసులాగా జీవించాలి, అంతే కదండి. ఆయన కుమారులాగా మనము జీవించాలి, ఏసయ్యలాగా జీవించాలి. అదే టార్గెట్. ఏ సంఘం అయినా చెప్తుంది, ఏ డినామినేషన్ అయినా చెప్తుంది, ఎనీ చర్చ్ విల్ టీచ్ దట్. ఏసయ్యలాగా జీవించాలంటే ఎలా? నేను చెప్తున్నాను ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరం వినడం మనకు తెలియకుంటే, దేవుని స్వరాన్ని గుర్తించడం మనకు తెలియకుంటే, ఏసయ్యలాగా జీవించడము అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లీడ్ ఎ లైఫ్ జస్ట్ లైక్ యాజ్ క్రైస్ట్ Without recognizing the voice of God. ఏసయ్య దగ్గర పోయి అడుదాం, ఏసయ్యా మీరు ఇంత అద్భుతంగా సూపర్ న్యాచురల్గా ఎట్లా జీవించారా అంటే, ఆయన ఒకటే చెప్తాడు. మీరు రాసుకోవచ్చు, యోహాను సువార్త 5:19-20, యోహాను సువార్త 7:16, యోహాను సువార్త 8:26-40. ఇక్కడ అన్నిట్లో ఏముంటుంది తెలుసా? నేను ఏం వింటున్నానో అదే చేస్తున్నా, నేనేం చూస్తున్నానో అదే చేస్తున్నా, నేనేమి నేర్చుకుంటున్నానో దాన్ని అవలంబిస్తున్నా. ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీడే జీసస్ వాజ్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా. ప్రతిరోజు వింటున్నాడండి, ప్రతిరోజు వింటున్నాడండి, ప్రతిరోజు వింటున్నాడండి, ప్రతిరోజు వింటున్నాడండి, ప్రతిరోజు వింటున్నాడండి. ఏసయ్య పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు గనకే ఆ రీతిగా జీవించగలిగాడు. ఈరోజు ఏసయ్యలాగా జీవించాలంటే, ఆయన సారూప్యంలోనికి మలచబడాలంటే, ఆయన స్వరాన్ని గుర్తించగలిగే నైపుణ్యతను మనం సంపాదించాలి. వి నీడ్ టు లివ్ లైక్ జీసస్, సూపర్ న్యాచురల్ లైఫ్, సూపర్ న్యాచురల్ లైఫ్, జస్ట్ లైక్ జీసస్. అలా నువ్వు జీవించాలి, యేసులాగా నేను జీవించాలి, యేసులాగా మీరు జీవించాలి. అలా జీవించాలంటే స్వరం వినాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా, దేవుని స్వరం ఎక్కడ వినపడుతుందంటే మనకు ఆత్మలు వినపడుతుంది కదా. కాబట్టి ఈ ఆత్మ యొక్క స్థితి, ఈ ఆత్మ యొక్క, ఆత్మ అంటే హృదయం, ఈ ఆత్మ యొక్క, హృదయం యొక్క స్థితి నువ్వెంత స్పష్టంగా వినగలవో తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క స్వరం నువ్వు బాగా గుర్తించాలంటే, ట్యూన్ చేసుకోవాలంటే, నీ ఆత్మ ఎలా ఉండాలంటే, ఒకటి బలముగా ఉండాలి, రెండవది చురుకుగా ఉండాలి, మూడవది సున్నితంగా ఉండాలి. అందరు చెప్పండి, బలముగా, చురుకుగా, సున్నితంగా. ఆత్మ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మైండ్. మైండ్ గురించి నేను మాట్లాడడంలా, శరీరం గురించి నేను మాట్లాడడంలా, స్పిరిట్ గురించి నేను మాట్లాడుతున్నా. మనకు ఆత్మీయతలు తక్కువ పనిచేస్తాయి కాబట్టి ఎంతసేపు ఉన్నా శరీరం గురించి ఎక్కువ పట్టించుకుంటాం, కొంచెం లోతుగా ఆలోచించినప్పుడు మైండ్ గురించి పట్టించుకుంటాం, కొంతమంది మైండ్ గురించి కూడా పట్టించుకోడు, ఏం వస్తే ఆలోచిస్తుంటారు అంతే. వీ డోంట్ పే మచ్ అటెన్షన్ అబౌట్ అవర్ మైండ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీటికంటే మూలమైనటువంటిది ఆత్మ. ఆత్మ బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఏం ఇవ్వాలి? అన్నం పెట్టాలి దానికి,
ఏంటి ఆత్మకు అన్నము? ఆహారం ఏంటి ఆత్మకు? దేవుని యొక్క వాక్యం, దేవుడు పలికిన వాక్యం. యోషువత్ అంటాడు, యోషువా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించకంటాడు. చాలామంది అనుకుంటారు ఆ వాక్యం బోధకులకు అనుకుంటారు, అది బోధించే దాని గురించి కాదు మాట్లాడేది, ధ్యానించే దాని గురించి మాట్లాడుతున్నాడు. అది అందరి కొరకు అనమాట. వెన్ యు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ, ఓ వాగ్దానాన్ని తీసుకుని రోజంతా దాన్ని ధ్యానిస్తుంటే ఏమవుతుంది తెలుసా? నీ ఆత్మకు ఆహారం దొరికి నువ్వు బలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆత్మ ఎంత బలంగా ఉంటే అంత బలంగా దేవుని యొక్క స్వరం నీకు వినపడుతుంది. ఆత్మ బలంగా ఉండాలి, బయట కాదు. బయట ఉంటే మంచిదే, బట్ స్పిరిట్ బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే అన్నం పెట్టాలి. ఏ అన్నం పెట్టాలి? పాశుపైన అన్నం పెట్టకూడదు, విషముతో కలిపినటువంటి అన్నం పెట్టకూడదు. నాకు బాగా గుర్తొస్తుంది, గొప్ప దేవసేవకుడు, ఆయన పేరు చెప్తే మీకు అందరు కూడా తెలుస్తుంది పేరు ఎందుకులేండి. దేవుని యొక్క స్వరం ఏంటంటే ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ఆయన ఒకరోజు భోజనం చేయబోతున్నాడంట. భోజనం చేయబోతుంటే లోపల నుంచి ఆత్మ అన్నాడు, తినద్దు పారేసే అన్నాడు. లోపల నుంచి ఆత్మదేవుడు చెప్పాడు, తినద్దు పారేసే. డౌట్ వచ్చింది, ఎందుకులా చెప్పాడని. ఒక పిల్లిని తీసుకొని వచ్చి అది పెడితే పిల్లి చచ్చిపోయింది. టెస్ట్ చేస్తే పాయిజన్ పెట్టారు దానిలో. సేవకుని చంపేదానికి, పెద్ద సేవకుడు ఆయన, ఆయన చంపేదానికి పక్కనున్నటువంటి వారే విషయం పెట్టారు. తప్పించుకోవాలంటే ఎట్లా అండి? స్వరం గుర్తించలేకపోతే ఏంటి మన పరిస్థితి ఏంటి? ఎక్కడ మనకు భద్రత? భద్రత ఎక్కడండి? ద లార్డ్ ఇస్ అవర్ ప్రొటెక్షన్, ఆయనే మన భద్రత. సి నార్మల్ టైంలో ఆయన స్వరాన్ని గుర్తించడం మనం అలవాటు చేసుకోకపోతే, క్రూషియల్ టైంలో అత్యవసర సందర్భంలో స్వరం వినాలంటే ఎట్లా? స్వరం వినకుంటే మోసపోతామండి, చచ్చిపోతామండి. నేను స్వరం వినకుంటే ఇప్పుడు చాలామంది తమ జీవితాలు ముగించారు. ఎందుకో తెలుసా? ది కుడ్ నాట్ రికగ్నైజ్ వాట్ గాడ్ వాజ్ సేయింగ్ టు దెమ్. ఆయన విన్నాడు కాబట్టి పారేశాడు, తినింటే ఏమైంది అదే. సో కాబట్టి విషముతో కూడినటువంటి అన్నం పెడితే ఆత్మ బలహీనంగా ఉంటుంది. అందుకే స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని మనం మన ఆత్మకు పెట్టినప్పుడు మన ఆత్మ బలంగా ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడిన నెహెమియా గ్రంథంలో చెప్పాడు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు స్తుతిస్తారో దేవుణ్ణి, ఆరాధిస్తారో, సంతోషంతో కీర్తనలు పాడతారు, ఏమవుతుంది తెలుసా? మీ ఆత్మలో మీరు బలాన్ని పొందుకుంటారు. వాక్యాన్ని ధ్యానించండి, బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని బాగా స్తుతించండి, ఇట్లే దేవుని యొక్క స్వరాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, కొంతమంది దేవుని యొక్క సేవకులందరూ కూడా బోధకులు ప్రవక్తలు కలిసి ఉపవాసం ఉండి దేవుని ఆరాధిస్తున్నారంట. వారికేదో అవసరం వచ్చి కాదు, ఆరాధిస్తుంటే సడన్గా పరిశుద్ధాత్మ మాట్లాడాడు, పరిశుద్ధాత్మ పలికాడు, పరిశుద్ధాత్మ ఆజ్ఞాపించాడు, పరిశుద్ధాత్మ నోరు తెరచి మాట్లాడాడు. వెన్ యు ప్రైజ్ యు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ గాడ్ టు స్పీక్ అంటు యు. స్తుతించినప్పుడు నువ్వు ఎటువంటి వాతావరణాన్ని సృష్టిస్తావంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే వాతావరణాన్ని నువ్వు సృష్టించుకుంటావు. మన ఇల్లు స్తుతుల చేత నిండిపోవాలి, మన యొక్క హృదయం స్తుతుల చేత నిండిపోవాలి, మన నోరు స్తుతుల చేత నిండిపోవాలి, మన మనసు స్తుతుల చేత నిండిపోవాలి. హల్లెలూయా. ప్రతిదానికి వాక్యంలో ఒక ఉదాహరణ ఉంది, నా పరిచర్లో ఒక సాక్ష్యం ఉంది, చిన్న సాక్ష్యం చెప్తాను. మా పరిచర్లో ఒక మెడికల్ స్టూడెంట్ ఉంది అన్నమాట, తను MBBS అయిపోయింది, పీజీ ఎంట్రన్స్ రాసింది, రాస్తే ఫెయిల్ అయిపోయింది అన్నమాట. 2 మార్కుల్లో డిస్క్వాలిఫై అయిపోయింది, 2 మార్కులు డిస్క్వాలిఫై అయిపోయింది. బాగా నమ్మింది ఖచ్చితంగా నేను పాస్ అవుతాను, క్వాలిఫై అవుతాను అని. సో ఆ టైంలో ఏం చేస్తుంటే బాగా దేవంతో గడుపుతుంది, గడిపేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు 1000 స్తుతులు చేస్తుంది అన్నమాట. ఆ 1000 స్తుతులు చేస్తూ 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 ఉంటే ఏమైంది తెలుసా? స్తుతిస్తే ఏమవుతుందండి, మన ఆత్మ ఏమవుతుంది? బలపడుతుంది. హల్లెలూయ. ఆత్మ బలపడినప్పుడు ఏమవుతుంది తెలుసా? ట్యూన్ అవుతుంది, ఆయన స్వరం వినపడుతుంది, ఆయన స్వరం వినింది. ఏమన్నాడు తెలుసా ఆయన? యు ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్, యు ఆర్ క్వాలిఫైడ్ అన్నాడు. నీవు అర్హతను సంపాదించావన్నాడు. ఏడ్చుకుంటున్నదంట, ఏంటి ప్రభువా, నేను అర్హత సంపాదించలేదు, అనర్హురాలని పేపర్లో వచ్చింది, నా ర్యాంక్ వచ్చింది, 2 మార్కులు తక్కువ వచ్చాయి, మీరేంటి ఇలా అంటున్నారు అంటే దేవుడు చెప్పాడంట, నీవు అర్హురాలివే అన్నాడు. సో నాకు చెప్పింది, అంకుల్ 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 ఇట్టు వచ్చింది నాకు, దేవుని యొక్క స్వరం వినపడుతుంది, నాకేం అర్థం కాలేదు అంటే నేను చెప్పాను, కృప అంటే ఏమిటో తెలుసా అన్నాను. కృప అంటే ఏమిటంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. అంటే నువ్వు పేపర్ను నమ్మద్దు, గవర్నమెంట్ వారి జీవో నమ్మద్దు, ఆత్మ దేవుని యొక్క స్వరాన్ని నమ్ము. నిజమా అంకుల్? నమ్ము. ఏమైందో తెలుసా? జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు,
దేశమంతా కలిసి జీవం మారిపోయింది. మారిపోయి ఏం చేశారు తెలుసా, 5 మార్కులు కలిపారు. 5 మార్కులతో క్వాలిఫై అయిపోయి ఇప్పుడు పీజీ సీట్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తా ఉంది. హల్లెలూయ. ఒక్కడి కొరకు దేవుడు శాసనాలే మార్చగలడు. హల్లెలూయ. ద అర్జెంట్ నీడ్ ఆఫ్ దిస్ అవర్ టు హియర్ ఫ్రమ్ గాడ్, దేవుని స్వరం వినడం. ఎప్పుడు వినింది? స్తుతిస్తుంటే విన్నది. మనం సమస్యల గురించి మాట్లాడతాం, సణుగుతుంటాం, గొనుగుతుంటాం, ఏడుస్తాం, బాధపడతాం, అవసరాలు చెప్తుంటాం, స్తుతించాం. స్తుతించేవాడు స్వాధీనం చేసుకుంటాడు, స్తుతించేవాడు ఏలుతాడు, స్తుతించేవాడు అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ వాతావరణంలో దేవుని స్వరం వినపడుతుంది. హల్లెలూయ. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? మీరు మారు మనసు పొందారా? యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి, పాతాల బలము నుండి, శాపము నుండి, పాపము నుండి, అంతిమ తీర్పు నుంచి ఎన్నటెన్నటికి కూడా విడిపించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించండి, ఎందుకంటే ఆయన త్వరగా ఆయన రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అనంతపురం నగర ప్రజలకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో మరి శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, గడిచినటువంటి 2 సంవత్సరాలకు పైగా మరి అనంతపురం నగరంలో దేవుని యొక్క దర్శన ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము అనంతపురం ఫెయిత్ సెంటర్ ద్వారా దేవుని ఆరాధిస్తూ ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని, విశ్వాసాన్ని గురించి బోధిస్తూ నేర్పిస్తూ వస్తూ ఉన్నా. సో ఇంతవరకు కూడా మరి ప్రతి గురువారము ఐఎంఏ హాల్లో సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతూ వచ్చింది. అయితే ఒక స్వల్ప మార్పును మీకు తెలియజేసేదానికి నేను ఇష్టపడుతున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈ ఆరాధన జరిగే దినాన్ని, ఈ ఆరాధన జరిగే స్థలాన్ని మరి మారుస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఈ ఆరాధన ఏప్రిల్ మాసము నుండి గురువారం పూట కాక ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవుడు మాకిచ్చినటువంటి ఒక చక్కటి స్థలములో, చక్కటి భవనములో ఈ ఆరాధన జరగబోతూ ఉంది. సో ఈ యొక్క స్థలం యొక్క అడ్రస్ దయచేసి గమనించండి, విద్యుత్ నగర్ రోడ్డులో ఉన్నటువంటి రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ దగ్గర నారాయణ స్కూల్ వెనుకల అనంతపూర్ ఫెయిత్ చర్చ్ అన్నటువంటి స్థలములో మరి ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. దయచేసి స్వల్ప మార్పును మీరు గమనించి మరి ఆదివారం పూట సాయంకాలము మరి 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా విచ్చేసి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని ద్వారా మెండైన దీవెనలు మీరు పొందుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డిజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440400031. అనదర్ నెంబర్ 9440400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.